చేస్తారు మాట్లాడుతున్నాం మేము ఒక విషయాన్ని కోడెల శివప్రసాద్ గారిని ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికి అందరినీ మీ ద్వారా కోరుతున్నాను ఈ ప్రభుత్వం హింసిస్తుందా ఆయన తప్పు చేశాడో లేదా ఆయన చర్యల వల్ల రాజకీయ వ్యవస్థ తాలూకు పరువు తీశాడో లేదా రాజకీయ నాయకులంటే చేయించుకునే పరిస్థితి తీసుకొచ్చాలో చెప్పండి మరి దానికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నేను నిందిస్తాను లేదు చింతమనేని ప్రభాకరు ఆయన అధికారం ఉన్నప్పుడు కానీ లేదు నిన్న మొన్న ఆయన అట్రాసిటీ కేసు వస్తుంది ప్రభుత్వం వచ్చి కోరింటి పెడుతున్నా ఆయన తిరితే పెడుతున్నా టీవీలో అందరూ చూశాను కదా బహిరంగ చూశాం కదా లేదు శ్రీకాకుళంలో ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కోన రవి ఆయన దూషించడం మా అందరూ చూశామా లేదా అధికారులు దూషించడం వాస్తవమా కాదా ఇదేమైనా ఫ్యాబ్రికేటెడా ఇదేమైనా ఆయన మేము పెట్టామా ఎందుకండి రాజధాని 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 కాబట్టి గొంతులు పెడుతున్నారు అక్కడ ఆ స్థానిక శాసనసభలో వెళ్తే అవును ఎంత కొనుపక్ష ఉందో మాట్లాడారు అంటే ఎంత అహంకారం అహంకార పూర్తిగా ఉన్నది ఇంకా ఏమనుకుంటున్నారు ఇదేం ఆదాసమా ఇదేం ఫ్యాబ్రికేటా లేకపోతే ఈ ప్రభుత్వం కోరండి ఇవన్నీ సృష్టించిందా లేదంటే మన అది నెల్లూరులో వచ్చి మాజీ మంత్రి గారికి వచ్చి ఫోర్జరీ కేసులో పెట్టిన ఆ డాక్యుమెంట్ అది పార్టీ సృష్టించిందా చెప్పండి ఇవన్నీ అక్రమంగా పెట్టారు ఇవన్నీ ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు చూడలేదా ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు ఏం చేసినా ఇంతకుముందు అధికారం ఉండేది చలాయించేవారు చేసేవారు చట్టాన్ని మీ చేతిలో తీసుకునేవారు చేసేవారు ఎవరేం మాట్లాడినా సరే అధికార మందంతో అహంకారంతో అహంకారం ఆ మందంతో వెళ్దాం అనుకుంటున్నావా ఈ ప్రదేశం మేము చట్టాలు ఉన్నాయి చట్టాలు వాటి భయం చేసుకుంటుంటాయి మిమ్మల్ని ఏం మాట్లాడతారో చంద్రబాబు నాకు అర్థం అవ్వట్లేదు మరి దేనికోసం అనేది చెప్పండి వీటివన్నింటినీ తప్పు రవికుమార్ వచ్చి దూషించలేదు చంద్రబాబు అని చెప్పనండి అధికారులు దూషించలేదు లేదు ఎవరు మాజీ స్పీకర్ వచ్చి ఆయన ఏమీ చేయలేదు ఆయన ట్యాక్స్ వసూలు చేయలేదు ఆయన షోరూంలో వచ్చి వాహనాలకు వచ్చి ఆయన ట్యాక్స్ ట్యాక్స్ కాకుండా వ్యాపారం చేయలేదు అని చెప్పారండి